2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మదనపల్లె పట్టణంలో మదనపల్లె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దొమ్మలపాటి రమేష్ గారు ఉన్నారు. ఆయన కోసం ప్రతి ఒక్క కార్యకర్త కాటి నుండి అన్ని రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులందరూ శక్తివంచన లేకుండా ఆయన గెలుపు కృషి చేస్తున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. ఆయన ఏ విధంగా ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీకి విజయానికి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు వాటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్న విషయాన్ని ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్, అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి అన్నదే తారక మంత్రంగా పనిచేశారు టీడీపీ వాళ్ళు. ఈ గడిచిన సంవత్సరంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఏ విధంగా మీరు ప్రజల్లో తీసుకెళ్తున్నారు? ఈరోజు అభివృద్ధి కార్యక్రమమే కాకుండా సంక్షేమ పథకాలు ఇంతవరకు కనీ విని ఎరగని విధంగా రాష్ట్రంలో చేశారని చెప్పి ప్రతి మేము క్యాన్వాసింగ్ పోయేటప్పుడు అక్కడ ఉన్న ముఖ్యంగా స్త్రీలు అయితేనేమి, వృద్ధులు అయితేనేమి, కార్మికులు అయితేనేమి, ఆటో వర్కర్లు, ట్రాన్స్పోర్ట్ వర్కర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఈ విధంగా అసంఘటిత కార్మికులు, ముఖ్యంగా ఈ గవర్నమెంట్ దీంట్లో పనిచేసే సంఘటిత కార్మికులు శాలరీస్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు అని ప్రతి ఒక్క ప్రతి వర్గ సమాజంలో ఉన్న ప్రతి వర్గము, ప్రతి కులము కూడా, కులాలు మాట్లాడడం కరెక్ట్ కాకపోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు గారు బాగా చేశారు, అనుభవజ్ఞుడు కాబట్టి. రాష్ట్రము దివాలా తీసి రాష్ట్రం మొట్టమొదట అప్పుల పాలై ఉన్నప్పుడు ఇంత అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇంత బాగా చేయాలంటే అనేతర సాధ్యమని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ, అనుభవం నాయకుడు ఉంటేనే సంక్షేమ పథకాలు ఇంకా బాగా జరుగుతాయి అనే ఆశ అనే నమ్మకం చంద్రబాబు గారి పైన ఉందని చెప్పి ప్రజలే మాకు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల వరకు వస్తే మీరు అన్నట్లుగా కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఈరోజు మీరు వాడవాడలా ప్రచారం చేస్తున్నారు కదా, మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని అంటే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల్లో ఏదైనా బాగా చర్చ జరుగుతూ ఉందా? అభివృద్ధి కార్యక్రమాలు ఏదో ఎక్కడ పోయినా కూడా కన్వర్ట్ చేసే ఫండ్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఎక్కడ వచ్చిన సిమెంట్ రోడ్ల నిర్మాణం ఏమైతేనే, రోడ్ల నిర్మాణం ఏమైతేనే, పక్క రాష్ట్రాల్లో పోయిన వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ వచ్చి కంపేర్ చేసినాక మన రాష్ట్రం ఎంత బాగుంది, ఎంత ఇంత బాగా అభివృద్ధి చేసేది అంత సాధ్యం కూడా ప్రజలందరూ దీంట్లో సామాన్యులు అయితేనేమి, ఎడ్యుకేటెడ్ అయితేనే ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటారు. అదేవిధంగా నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేనిఫెస్టోని విడుదల చేశారు. కీలకంగా దీంట్లో కూడా చాలా అంశాలు ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కేవలం ఎన్నికలు కూడా 3-4 రోజులే ఉన్నాయి కాబట్టి నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ప్రజల్లోకి మేనిఫెస్టో తీసుకుపోయేటప్పటికి ఇక్కడ ఉన్న 2 రోజులే, ఇంకా ఎలక్షన్స్ అనేది 9th అంతా కంప్లీట్ అవుతుంది, మీడియా వర్గాలే బాగా తీసుకుపోతున్నాయి. మేము మేనిఫెస్టో సంక్షేమ కార్యక్రమాల్లో గతంలో ఈ 5 సంవత్సరాలు ఎంత బాగా చేయగలిగాము అనేది కాకుండా రాబోయే ఎంత బాగా ఎంత చంద్రబాబు గారు ఉద్దేశం ఏ విధంగా ఉంది, సంక్షేమ పథకాలు ఏ విధంగా చేపట్టాలి ఉన్నారు, అభివృద్ధి ఏ విధంగా చేపట్టాలి ఉన్నారు, రాష్ట్రం అభివృద్ధి సర్వతోభిముఖ అభివృద్ధి కావాలంటే ఏ కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి అదంటే కూడా ఈ మేనిఫెస్టోలు పొందుపరచబడింది. ఇవన్నీ కూడా పబ్లిక్లో తీసిపోయేదానికి క్యాన్వాసింగ్తో పాటు మీరు మీ మీడియా సహకారంతో, సోషల్ మీడియా సహకారంతో అందరి దగ్గర తీసుకుపోతామని చెప్పి మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా గడిచిన ఎన్నికల్లో 2014లో అయితే చిత్తూరు జిల్లాలో 14 సీట్లు ఉంటే కేవలం 6 సీట్లు మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది. ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తారు? అదేవిధంగా ఈసారి జిల్లా నుండి ఎంతమందిని గెలిపించేదానికి నాయకత్వం కానీ అదేవిధంగా మిగతా నాయకులు కానీ కృషి చేస్తున్నారు? ఈసారి మా అంచనా ఏమంటే 12 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి అంచనా ఉంది. నాయకత్వం అనేది ఒక రోజులో జరిగే వ్యవహారం కాదు. ఇది 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజలకు చేరువులో పోయేదానికి, పార్టీ కార్యక్రమాలు చేరువులో పోయేదానికి నిరంతరం కూడా కార్యకర్తలు పనిచేస్తూనే వచ్చారు ఈ 5 సంవత్సరాలలో. ప్రత్యేకంగా ఈ ఎలక్షన్లో ఈ కొన్ని రోజులు చేయడం అనేది తెలుగుదేశం పార్టీ వ్యవహారం కాదు. అదే వైసీపీ అయితే ఊరికనే ఇష్యూస్ అనేది లేకుండా, ఏ ఇష్యూస్ కోసం సరైన అపోజిషన్గా తీసుకోకుండా, కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా తీసుకోకుండా పూర్తిగా అది ఫెయిల్యూర్ అనేది ప్రజల్లో అందరికీ ఉంది. ఎందుకంటే అసెంబ్లీకి అవకాశం ఇస్తే ఎవరికైనా సరే ఎమ్మెల్యేలు కానీ అపోజిషన్ పార్టీ కానీ వాళ్ళ రోల్ అసెంబ్లీలో ఉండాలి. అసెంబ్లీలో ఇచ్చిన అవకాశం ఇవ్వకుండా వాడుకోకపోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలియజేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అనేది ఎంత కన్స్ట్రక్టివ్గా తీసుకుపోతూ ఉంది, కన్స్ట్రక్టివ్గా తీసుకుపోయే పోలవరం పనుల విషయం అయితేనేమి 33,000 ఎకరాల రూపాయల దాకా అమరావతి కోసం
రైతుల దగ్గర నుంచి చంద్రబాబు గారు చేసుకోవడం ఇటువంటి అభివృద్ధి పనులు చేస్తుంటే దాన్ని సపోర్ట్ చేసేది కాకుండా వాటి మీద కేసు వేయడం వల్ల రెచ్చగొట్టడం ఆ ప్రాంతాల్లో ప్రజలు రెచ్చగొట్టడం లాంటివి ప్రజలకి అంతా చూస్తున్నారు ఇక్కడ. ఇవే కాకుండా ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా సంక్షేమ పథకం ప్రోగ్రాం పశు కుంకుమ ప్రోగ్రాం పెట్టినా దాటి మీద రిట్ చేయడం ఇవన్నీ కూడా తెలియజేస్తున్నది ఏమంటే ప్రభుత్వం బాగా చేసే కార్యక్రమాలు ఏది చేయనీయకుండా పోవడం తప్పితే అపోజిషన్ పార్టీ డెవలప్మెంట్కి సలహాలు ఇవ్వకుండా పోతున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. కాబట్టి ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అయితేనే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితేనేమి అదేవిధంగా మామూలు సామాన్య ప్రజానీకమైతేనేమి పూర్తిగా అర్థం చేసుకునే మేధావులు అందరూ తయారైపోయినారు. ఎందుకంటే రాజకీయాల్లో నాయకుల కంటే కూడా ప్రజలు ఇప్పుడు బాగా చాలా తెలియడం అయినారు కాబట్టి విశ్లేషణ చాలా బాగా అంచనా వేసుకుంటున్నా అని చెప్పి మనం చేసుకుంటున్నాం. రాయలసీమలోని అత్యంత కరువు ప్రాంతమైన చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో కృష్ణా జలాలు వచ్చాయి మొన్న. చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జలాలు కూడా ఇది చేశారు. అదేవిధంగా మదనపల్లెలోని అతిపెద్ద రెండు మండలాలైన నిమ్మనపల్లి అదేవిధంగా రామసముద్రం ఈ రెండు తెలుగుదేశం పార్టీకి మంచి గట్టి పట్టు ఉన్న రెండు ఈ మండలాల్లో హంద్రీనీవా జలాల కోసం అంటే మీరు ఇప్పుడు ప్రచారంలో భాగంగా ఈ రెండు మండలాలకు వెళ్ళారు కదా, అక్కడ ప్రజలకు ఏమైనా హంద్రీనీవా జలాలని ఈ రెండు మండలాలకు కూడా తీసుకొని వస్తామని ఏమన్నా మీరేమన్నా హామీ ఏమైనా ఇస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఇటీవలే మదనపల్లి మీటింగ్కి వచ్చినప్పుడు ఆ విషయం రిప్రజెంటేషన్ ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేషన్ మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. తెలియజేసిన వెంటనే ఖచ్చితంగా ప్రతి ఎకరం నీరు నేను సాగే విధంగా చర్యలు చేపడతాను, అది నా బాధ్యత అని ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా మీ అందరి ముందర హామీ ఇవ్వడం జరిగింది. సంక్షేమ పథకాలే ధ్యేయంగా అభివృద్ధి తారక మంత్రంగా దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ నుండి మదనపల్లి అభ్యర్థి అయిన దమ్మలపాటి రమేష్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వీటన్నింటినీ ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లి అతని గెలుపుకు కృషి చేస్తామని, అదేవిధంగా మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించి సీఎం చంద్రబాబు నాయుడు కానుక ఇస్తామని మదనపల్లి నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులైన నరేష్ కుమార్ రెడ్డి గారు మరియు మిగతాలు కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ జయకుమార్తో యుగంధర్ దివా మీడియా వర్క్స్ మదనపల్లి.